నెక్స్ట్ న్యూ లేబర్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ 2020. ఈ 2020 బిల్లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద ఏంటి మనకి బిల్ పాస్ చేశారనేది చూద్దాం. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద మనకి ఎన్ని యాక్ట్స్ ఉన్నాయండి? మొత్తం 3 యాక్ట్స్ ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, అలాగే అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంటింగ్ స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్ ఉంది. ఈ 3 యాక్ట్స్ని కలిపి మనకి సబ్జ్యూమ్ చేసి ఒక కోడ్గా తీసుకొచ్చింది గవర్నమెంట్. హియర్ ఎగ్జిమిషన్స్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఏదైనా ఒక పర్టికులర్ న్యూ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ కోడ్ కిందకి, ఈ న్యూ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ కిందకి వస్తుందా రాదా అని చెప్పే అధికారము, ఎగ్జిమిషన్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? అప్రోప్రియేట్ గవర్నమెంట్కి ఉంటుంది. సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అథారిటీ మే ఎగ్జిమ్ట్ ఎనీ న్యూ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ త్రూ దిస్ కోడ్ ఆర్ బై ద కోడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని అడుగుతారు. అప్రోప్రియేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, నన్ ఆఫ్ ద ఎబోనా ఆర్ ఎనీ ట్రిబ్యునల్ అని అడగచ్చు. ఓకేనా? అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇక్కడ మీరు సెలెక్షన్ చేయాల్సిన ఆన్సర్. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అయినా అవ్వచ్చండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు ఆన్సర్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవుతుందన్నమాట. ఇక్కడ అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎగ్జెంప్షన్ చేస్తుంది. అదేవిధంగా స్టాండింగ్ ఆర్డర్స్ ఏ విధంగా ఉంటాయి? స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం లేదండి, అప్లికేబిలిటీ ఆఫ్ ద స్టాండింగ్ ఆర్డర్స్ ఇంతకు ముందు ఈ ఇండస్ట్రియల్ రిలేషన్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అన్నీ ఎవరికి వర్తించింది అంటే 100 మెంబర్స్, ఒక ఎస్టాబ్లిష్మెంట్లోని 100 మంది పనిచేస్తే, 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తే వాళ్ళకి వర్తించేదండి. కానీ ఇప్పుడు ఏం చేసింది, 2020 బిల్లో ఇట్ ప్రొవైడ్స్ దట్ ఆల్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ హ్యావింగ్ 300 వర్కర్స్ ఆర్ మోర్ మస్ట్ ప్రిపేరింగ్ ద స్టాండింగ్ ఆర్డర్స్. క్లియర్? అంటే మీకు స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఏం చెప్పాను, వేజెస్ ఎలా పే చేస్తారు, వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు పనిచేస్తున్నారు, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళ అడ్రస్లు అన్నీ కూడాను ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్ కింద సబ్మిట్ చేయాలి ఆఫీసర్కి, ఎంప్లాయర్ కదా. అది ఇప్పుడు 100 మెంబర్స్కి ఇంతకు ముందు బిల్లోనండి, ఇప్పుడు బిల్లోని ఇప్పుడు 100 మెంబర్స్ నుంచి ఎంత చేశారు, 300 మెంబర్స్కి చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్, 300 మోర్ వర్కర్స్ ఉంటే ఖచ్చితంగా స్టాండింగ్ ఆర్డర్ ప్రిపేర్ చేసి అవన్నీ కూడాను సబ్మిట్ చేయాలి. ఈ స్టాండింగ్ ఆర్డర్స్లో ఏముంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ద వర్క్, తన దగ్గర ఎన్ని రకాల వర్క్స్ ఉన్నాయి, అందులో ఎంతమంది పనిచేస్తున్నారు, ఓకేనా, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళకి హాలిడేస్ ఎలా పే చేస్తాం, వాళ్ళ వేజ్ రేట్, ఏ వేజ్ రేట్ మీద వాళ్ళకి మంత్లీ సాలరీస్ ఇస్తాము, వాళ్ళని ఏ విధంగా టెర్మినేషన్ చేస్తాం, టెర్మినేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ గురించి, గ్రీవియన్స్ రెడ్రెస్ల గురించి ఈ స్టాండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే? అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్లోని లెస్ దెన్ 100 మెంబర్స్ ఉంటే వాళ్ళ యొక్క థ్రెషోల్డ్ వాల్యూస్ని మార్చే అధికారము, రివర్స్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి లేదు. 2020 బిల్ రిమూవ్స్ దిస్ ప్రొవిజన్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు స్టాండింగ్ ఆర్డర్స్. స్టాండింగ్ ఆర్డర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఏవైనా ప్రొవిజన్స్ని ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్లో 100 మంది కంటే తక్కువగా ఉంటారో, ఓకే, వాళ్ళ యొక్క థ్రెషోల్డ్ వాల్యూస్ని రిమూవ్ చేసే అధికారాన్ని రిమూవ్ చేసింది 2020 బిల్. 2020 బిల్ రిమూవ్స్ దిస్ ప్రొవిజన్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు స్టాండింగ్ ఆర్డర్ అప్లికేబుల్ టు ద ఎస్టాబ్లిష్మెంట్స్ విత్ లెస్ దాన్ 100 వర్కర్స్ త్రూ నోటిఫికేషన్. క్లియర్? క్లియర్? నెక్స్ట్ చేంజ్ ఇన్ ద ఎంప్లాయీ స్ట్రెంగ్త్. సో ఇంతకుముందే మీకు చెప్పాను 100 వర్కర్స్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు 300 వర్కర్స్ చేశారు. సో ఇంతకుముందు ఏంటి, ఏదైనా ఒక ఇండస్ట్రీ అనేది, ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ యాక్ట్ పరిధిలోకి వచ్చింది అంటే అది కంటిన్యూ అయ్యేది. 2020 బిల్ రిమూవ్స్ ద ఎర్లియర్ రిక్వైర్మెంట్ దట్ వన్స్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ కవర్డ్ అండర్ ద ప్రొవిజన్స్ రిలేట్ టు ద స్టాండింగ్ ఆర్డర్, స్టాండింగ్ ఆర్డర్స్ పరిధిలోకి ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ వస్తుందో, ఇన్ కేసు వాళ్ళ యొక్క నెంబరు థ్రెషోల్డ్ వాల్యూ కంటే తక్కువగా ఉంది అన్నా కూడాను అది కంటిన్యూ అయిపోతుంది, ఆ ఎస్టాబ్లిష్మెంట్ కంటిన్యూ అయిపోతుంది. 100 మంది కంటే తక్కువగా ఉన్నా కూడాను స్టాండింగ్ ఆర్డర్స్ అనేవి ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్ 1946 అనేది కంటిన్యూ అయిపోతుంది ఆ ఎస్టాబ్లిష్మెంట్కి. ఆ దానిని రిమూవ్ చేయడం జరిగింది. 2020 బిల్ రిమూవ్స్ ద ఇర్లియర్ రిక్వైర్మెంట్ దట్ వన్స్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ కవర్డ్ అండర్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద స్టాండింగ్ ఆర్డర్, దీస్ ప్రొవిజన్స్ విల్ కంటిన్యూ టు అప్లై ఈవెన్ ఇఫ్ ఇట్ ఎంప్లాయీ స్ట్రెంగ్త్ రిడ్యూస్ ద బిలో ద థ్రెషోల్డ్ వాల్యూ. క్లియర్? ఇది ఇంతకుముందు, బట్ ఇప్పుడైతే రిమూవ్ చేశారు అంటే ఆ పరిధిలోకి రావన్నమాట. స్టాండింగ్ ఆర్డర్ పరిధిలోకి ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ రావు ఇన్ కేస్ లెస్ దాన్ 100 మెంబర్స్ ఉంటే. అర్థమైందండి?
సో ఇంతకుముందు ఏంటంటే ప్రేయర్ పర్మిషన్ తీసుకోవాలి ఎస్టాబ్లిష్మెంట్లోని 100 మంది ఇంతకుముందు 100 మంది ఇప్పుడు 300 మెంబర్స్ చేశారు ఇంతకుముందు 100 మంది అంతకంటే ఎక్కువ మంది ఉంటే ప్రేయర్ పర్మిషన్ తీసుకోవాలి క్లోజర్ చేయాలన్నా లే ఆఫ్ చేయాలన్నా రీట్రెంచ్మెంట్ చేయాలన్నా ఇప్పుడు ఆ నెంబర్ని 300కి పెంచారు 2020 బిల్ ప్రొవైడ్స్ దట్ ప్రేయర్ పర్మిషన్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ అట్లీస్ట్ 300 ఆర్ మోర్ మెంబర్స్ అమ్మ ఇండస్ట్రీలోని ఎస్టాబ్లిష్మెంట్లో 300 ఆర్ మోర్ మెంబర్స్ ఉండాలి క్లోజర్కి లే ఆఫ్కి రీట్రెంచ్మెంట్ చేయాలన్నా ఓకే హియర్ పవర్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ టు రివైజ్ ద థ్రెషోల్డ్ వాల్యూ హియర్ ద గవర్నమెంట్ టు ఓన్లీ ఇంక్రీజ్ ద థ్రెషోల్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ టు సీక్ ప్రయర్ పర్మిషన్ బిఫోర్ క్లోజర్ లే ఆఫ్ ఆర్ రీట్రెంచ్మెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చూస్తుందో ప్రయర్ పర్మిషన్ గురించి ఆ యొక్క పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్కి మాత్రమే ఇంక్రీజ్ చేయగలదన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ టు రివైజ్ ద థ్రెషోల్డ్ వాల్యూ ఎంపవర్డ్ దట్ గవర్నమెంట్ టు ఓన్లీ ఇంక్రీజ్ ద థ్రెషోల్డ్ వాల్యూ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్స్ చూస్తున్నాయో ప్రేయర్ పర్మిషన్ కోసం బిఫోర్ క్లోజర్ లే ఆఫ్ ఆర్ రీట్రెంచ్మెంట్ క్లియర్ సో ఇక్కడ మనకి ఇది ఈ ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది చదవండి సరిపోతుంది 300 వర్కర్స్ ఉండాలి తర్వాత నెగోషియేటింగ్ యూనియన్ మనకి ఇక్కడ సోల్ నెగోషియేటింగ్ యూనియన్ అని నెగోషియేషన్ కౌన్సిల్ అని రెండు ఉంటాయి ఇప్పుడు మనకి ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఒక స్టేట్లోనే ఎన్ని ట్రేడ్ యూనియన్స్ అయినా ఉండొచ్చు దేశం మొత్తం మీద ఎన్ని ట్రేడ్ యూనియన్స్ అయినా ఉండొచ్చు అంటే నేషనల్ లెవెల్ ట్రేడ్ యూనియన్స్ ట్రేడ్ యూనియన్స్ ఉండొచ్చు అదేవిధంగా స్టేట్లోని ఒక పర్టికులర్ ఫ్యాక్టరీకి ఎన్ని అయినా ట్రేడ్ యూనియన్స్ ఉండొచ్చు అవునా అయితే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం మనకి మినిమం ఎంతమంది ఉండాలి ట్రేడ్ యూనియన్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి 7 మెంబర్స్ ఉండాలి ట్రేడ్ యూనియన్ ఫామ్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేటప్పుడు ఎంతమంది కనీసం మీకు సైన్ చేయాలని చెప్పాను మినిమం 10% ఆఫ్ ద వర్కర్స్ 10% ఆఫ్ ద వర్కర్స్ ఆర్ 100 మెంబర్స్ ఏది విచ్ ఈజ్ లెస్ ఏది తక్కువైతే అది అంతమంది సైన్ చేయాలి అని చెప్పాను రైట్ రైట్ సో ఆ విధంగా ట్రేడ్ యూనియన్ ఫామ్ అవుతుంది అయితే ఇప్పుడు ఏదైతే ట్రేడ్ యూనియన్స్ చాలా ఉన్నాయి కదా ఏ ట్రేడ్ యూనియన్లో అయితే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అదే వర్కర్స్ 51% కంటే ఎక్కువ మంది ఉంటారో ఆ ట్రేడ్ యూనియన్ ఎలా రికగ్నైజ్ చేస్తారంటే సోల్ నెగోషియేటింగ్ యూనియన్ అనమాట అంటే అన్ని ట్రేడ్ యూనియన్స్ కంటే అది అథారిటీ పెద్ద ట్రేడ్ యూనియన్ అనమాట ఇఫ్ దేర్ వర్ మోర్ దెన్ 1 రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ ఉంటే ఆఫ్ వర్కర్స్ ఫంక్షనింగ్ ఇన్ దాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ట్రేడ్ యూనియన్లోని 51% కంటే ఎక్కువ మంది వర్కర్స్ మెంబర్స్ అయి ఉన్నారో ఆ ట్రేడ్ యూనియన్ని సోల్ నెగోషియేటింగ్ యూనియన్ అంటారు ఇన్ కేస్ ఏ ట్రేడ్ యూనియన్లోని ఆ ఎస్టాబ్లిష్మెంట్లో ఒక 10 ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి 10 ట్రేడ్ యూనియన్స్లోని ఒక ట్రేడ్ యూనియన్లోని 51% కంటే ఎక్కువ మంది వర్కర్స్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఆ ట్రేడ్ యూనియన్ని సోల్ నెగోషియేటింగ్ యూనియన్ అంటారు ఈ 10 ట్రేడ్ యూనియన్లోని కూడాను 51% వర్కర్స్ లేరు అలాగ 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 ఉన్నారు మెంబర్షిప్లోనే సో దేర్ ఈజ్ నో ట్రేడ్ యూనియన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సోల్ నెగోషియేటింగ్ యూనియన్ దెన్ ఏ నెగోషియేటింగ్ కౌన్సిల్ విల్ బి ఫార్మ్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద యూనియన్స్ దట్ హ్యావ్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద వర్కర్స్ యాజ్ ఎ మెంబర్స్ ఏదైతే ట్రేడ్ యూనియన్లో కనీసం 20 మంది 20% నాట్ 20 మంది 20% ఆఫ్ ద వర్కర్స్ యాజ్ ఎ మెంబర్స్గా ఉంటారో ఆ యూనియన్ ఏమంటారు నెగోషియేషన్ కౌన్సిల్ అంటారు ఓకేనా ఈ రెండు కౌన్సిల్స్ గుర్తుపెట్టుకోండి సోల్ నెగోషియేటింగ్ 51% నెగోషియేషన్ కౌన్సిల్ ఇఫ్ ట్రేడ్ యూనియన్ హ్యావింగ్ 20% అట్లీస్ట్ 20% ఆఫ్ ద వర్కర్స్ యాజ్ ఎ మెంబర్స్ దెన్ దట్ పర్టిక్యులర్ ట్రేడ్ యూనియన్ కన్సిడర్డ్ యాజ్ ఎ నెగోషియేషన్ కౌన్సిల్ చూడండి ఇక్కడ ట్రేడ్ యూనియన్ మస్ట్ హ్యావ్ ద మెంబర్షిప్ అట్లీస్ట్ 10% ఆర్ వర్కర్స్ ఆర్ 100 వర్కర్స్ విచ్ ఈజ్ లెస్ అని చెప్పాను మీకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ గురించి చెప్పినప్పుడే ట్రేడ్ యూనియన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వీరు ఉండాలి ట్రేడ్ యూనియన్లో మెంబర్స్ మినిమం 7 మెంబర్స్ ఉండాలి చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ ఉంటారని చెప్పాను కదా వాళ్ళు మినిమం 7 మెంబర్స్ ఉండాలి సో ఈ బిల్లు ప్రకారం మనకి న్యూ ప్రొవిజన్స్ ఏంటి వచ్చింది అంటే ఏదైనా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయ్యింది అంటే ఇండివిజువల్ వర్కర్కి అంటే తన డిశ్చార్జ్ చేసిన డిస్మిసల్ చేసిన రీట్రెంచ్మెంట్ చేసిన ఏదైనా టెర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ మీద ఇండివిజువల్ వర్కర్కి సంబంధించి ఏదైనా వచ్చింది అంటే ఆ వర్కర్ కెన్ అప్లై టు ద ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ ద డిస్ప్యూట్ ఇండివిజువల్ వర్కర్ కెన్ అప్పీల్ టు ద ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ద వర్కర్ మే అప్లై టు ద ట్రిబ్యునల్ 45 డేస్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఫర్ ద కన్సిలేషన్ ఆఫ్ ద డిస్ప్యూట్ వాజ్ మేడ్ క్లియర్ ఇక్కడ ఫస్ట్
ఏం చెప్పాను మీకు, కన్సలేషన్ ఆఫీసర్ ఉంటారు. కన్సలేషన్ ఆఫీసర్ ఈజ్ అపాయింటెడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్. సో ఫస్ట్ కన్సలేషన్ ఆఫీసర్కి పెడతారు అప్లికేషన్, సార్ నాకు ఇలాగా రీట్రెంచ్మెంట్ చేశారు లేదా డిస్మిస్ చేశారు, నాకు ఏంటి చెప్పకుండా అని చెప్పేసి. అలాంటప్పుడు కన్సలేషన్ ఆఫీసర్కి అప్లికేషన్ ఇచ్చేసిన 45 డేస్ తర్వాత తనకి ఎలాంటి సెటిల్మెంట్ రాకపోతే, దెన్ ద వర్కర్ మే అప్లై టు ద ట్రిబ్యునల్ 45 డేస్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఫర్ ద కన్సలేషన్ ఆఫీసర్ అబౌట్ ద డిస్ప్యూట్. సో ఇంతకుముందు స్ట్రైక్స్ లాకౌట్స్ చేయడానికి మీకు కండిషన్ చెప్పాను. ఏంటి స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ చేయాలి అంటే కనుక, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ ఖచ్చితంగా 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి అని చెప్పాను. సో ఇక్కడ ఏంటి, 14 డేస్ బిఫోర్ మనం ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అయితే. ఎందుకంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ మీద మనకి చాలామంది డిపెండ్ అయి ఉంటారు ప్రజలందరూ కూడాను. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే టెలిఫోన్ సర్వీసెస్ కానీ, శానిటేషన్ కానీ, ఇంకా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ కిందకు వస్తాయి కదా. సో ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి. సో ఈ బిల్లో ఏం చేశారంటే 60 డేస్కి పెంచారండి అది. అండ్ అందరూ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి, ఆల్ పర్సన్స్ టు గివ్ ప్రయర్ నోటీస్. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అవని, ఏ ఎస్టాబ్లిష్మెంట్ అవని, ఏమవని 2020 బిల్లో గుర్తుపెట్టుకోండి, ఆల్ పర్సన్స్ నీడ్ టు గివ్ ప్రయర్ నోటీస్ ఆఫ్ 14 డేస్ బిఫోర్ ఏ స్ట్రైక్ ఆర్ లాకౌట్. ఆ నోటీస్ 60 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, మ్యాక్సిమం 60 డేస్. సో ఇక్కడ మీరు 60 డేస్ బిఫోర్ అని గుర్తుపెట్టుకోండి ప్రయర్ నోటీస్ ఇవ్వడం అన్నది. అండ్ దిస్ విల్ ఆల్సో ప్రొహిబిట్ ద స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ ఎప్పుడు కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర ప్రొసీడింగ్స్లో అవుతుంటే, డ్యూరింగ్ ద ప్రొసీడింగ్స్ టైంలోని, అలాగే ప్రొసీడింగ్స్ అయిన తర్వాత 7 డేస్ వరకు లాకౌట్స్ స్ట్రైక్స్ చేయడానికి లేదు. అలాగే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లో ఒకవేళ కనుక ప్రొసీడింగ్స్ అవుతున్నా, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ తర్వాత ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత 60 రోజుల వరకు ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 60 డేస్ వరకు కూడాను ఎలాంటి స్ట్రైక్స్ లాకౌట్స్ చేయడానికి వీల్లేదు. ఓకే, ఈ 2 కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ అప్ టు 7 డేస్ ఆఫ్టర్ కన్సలేషన్ ప్రొసీడింగ్స్ అయితే 7 డేస్, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లో ఉంటే 60 డేస్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద ప్రొసీడింగ్స్ 60 డేస్, కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర అయితే 7 డేస్. స్ట్రైక్స్ లాకౌట్స్ చేయడానికి లేదు. ఈ 2020 బిల్లో ఏమైందంటే మనకి 60 డేస్ ప్రయర్ నోటిఫికేషన్ అందరూ ఇవ్వాలి. ఇంతకుముందు మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారం ఏంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఓన్లీ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెసే నోటీస్ ఇవ్వాలి. పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ అంటే ఏంటి, రైల్వే సర్వీసెస్, ఎయిర్లైన్స్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ సప్లై చేసేవాళ్ళు, అందరూ కూడా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. సో అందుకే మనకి ఏం చేసిందంటే, ఇక్కడ చూడండి, నేషనల్ కమిషన్ ఆన్ లేబర్, అదేవిధంగా స్టాండర్డ్ కమిటీ కూడా ఏం చెప్పిందంటే, దెర్ షుడ్ బి అ రిస్ట్రిక్షన్ ఆన్ ద స్ట్రైక్ షుడ్ ఓన్లీ అప్లై టు ద పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్. ఖచ్చితంగా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ మీద స్ట్రైక్స్ వాళ్ళు చేసే దాని మీద రిస్ట్రిక్షన్ ఉండాలి, ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద మోర్ పీపుల్. ఎందుకంటే చాలామంది పీపుల్ దాని మీద డిపెండ్ అయి ఉంటారు. సో అదేవిధంగా గవర్నమెంట్కి ఇంతకుముందు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ఫైనల్ మనకి ఉన్నాయి. యాజ్ పర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారము ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్ ఫైనల్. ఇప్పుడు ఆ అవార్డ్ని మోడిఫై చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అండ్ నేషనల్ ట్రిబ్యునల్ టు డిసైడ్ డిస్ప్యూట్ అండర్ ద బిల్, రైట్? సో ద అవార్డ్స్ పాస్డ్ బై ద ట్రిబ్యునల్ విల్ బీ ఎన్ఫోర్సబుల్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ 30 డేస్ అండి. సో వితిన్ 30 డేస్ వరకు చూస్తారు, 30 డేస్ తర్వాత అవి ఎన్ఫోర్స్లోకి వచ్చేస్తాయి. ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఫైనల్ డెసిషన్ అనేది 30 రోజుల తర్వాత ఫైనల్కి వచ్చేస్తుంది. అయితే గవర్నమెంట్ కెన్ డిఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద అవార్డ్, అంటే దే కెన్ మోడిఫై ఆర్ దే కెన్ రిజెక్ట్ ద అవార్డ్ గవర్నమెంట్. దట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2000 బిల్. అయితే ఎప్పుడు గవర్నమెంట్ రిజెక్ట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు అంటే, ఆ డిస్ప్యూట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఏ పార్టీ టు దట్ డిస్ప్యూట్ ఇన్ ఏ అపీల్, ఆర్ ద అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ బై ద నేషనల్ ట్రిబ్యునల్. ఇన్ కేస్ నేషనల్ ట్రిబ్యునల్ అవార్డ్ ఇచ్చిన అలాంటి సిచ్యువేషన్లోని ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే ఈ డిస్ప్యూట్లోని ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక పార్టీ అయి ఉంటే, ఒకవైపు వర్కర్స్ ఇంకొక వైపు స్టేట్ గవర్నమెంట్ ఉందనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉందనుకోండి, అప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. సో హియర్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ కెన్ మేక్ అన్ ఆర్డర్ రిజెక్టింగ్ ఆర్ మోడిఫైయింగ్ ద అవార్డ్. ద నోటిఫికేషన్ అండ్ ద ఆర్డర్ విల్ బి టేబుల్డ్ ఇన్ ద లెజిస్లేచర్.
అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ చూడండి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే లైక్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండి. ఈ 2020 బిల్లో మనం కొత్తగా ఏంటంటే ఈ టర్మ్ని యూజ్ చేస్తారు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని. అంటే ఫిక్స్డ్ డ్యూరేషన్ ఎంత ఫిక్స్ చేశారు, ఖచ్చితంగా 2 ఇయర్స్, మినిమం 2 ఇయర్స్, మ్యాక్సిమం 2 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ సైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హూ ఇన్వాల్వ్, కాంట్రాక్టర్ అనుకోండి, మధ్యలో మీడియేటర్, ఒక మిడిల్ మ్యాన్ ఉంటారు, మిడిల్ పర్సన్ ఉంటారు, అతను కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్ట్ సైన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్లీ సైన్డ్ బిట్వీన్ ద కాంట్రాక్ట్ సైన్డ్ బిట్వీన్ ది వర్కర్ అండ్ ఎంప్లాయర్. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు ద వర్కర్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ డ్యూరేషన్ దట్ ఈస్ 2 ఇయర్స్ యాజ్ పర్ దిస్ న్యూ బిల్ అండ్ ఆన్ ఏ కాంట్రాక్ట్ సైన్డ్ బిట్వీన్ ది వర్కర్ అండ్ ఎంప్లాయర్ నాట్ ద కాంట్రాక్టర్. క్లియర్. ఇక్కడ మనకు పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే కనుక ఫిక్స్డ్ డ్యూరేషన్ టైం ఉంటుంది. ఎంత చెప్పాను, 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ లోపు తీసేయడానికి ఏం లేదన్నమాట. పెర్మనెంట్ ఇన్ నేచర్ కాకపోయినా, అంటే సంవత్సరం పొడుగునా సంవత్సరాల తరబడి పనిచేయకపోయినా ఫిక్స్డ్ టర్మ్ ఎంత, 2 ఇయర్స్ అండి. ఆ 2 ఇయర్స్ లోపు తీసేయడానికి లేదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ కాంట్రాక్టర్స్ ఆర్ నెగోషియేట్ డైరెక్ట్లీ విత్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కదా. సో దెర్ ఇస్ నో మిడిల్ మెన్, దెర్ ఇస్ నో సచ్ మిడిల్ ఏజెన్సీ ఆర్ కాంట్రాక్టర్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సో దీనివల్ల ఏమవుతుందంటే పెర్మనెంట్ ఎంప్లాయీ చేసే వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్స్ అన్నీ వస్తాయి కదా, అవి కూడా ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వస్తాయన్నమాట. దిస్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయర్స్ అంటే కాంట్రాక్ట్ పర్సన్స్ ఆల్సో బెనిఫిట్ ద వర్కర్ సిన్స్ ద కోడ్ ఎంటైటిల్ టు ఫిక్స్ ద టర్మ్ ఎంప్లాయీ బికాస్ దే విల్ గెట్ ద సేమ్ బెనిఫిట్స్ సచ్ యాజ్ మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్స్ రావడం జరుగుతుంది లైక్ పెర్మనెంట్ ఎంప్లాయీ. సో దట్ ఏమవుతుంది, వీ కెన్ ఇంప్రూవ్ ద, దే కెన్ ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ టెంపరీ వర్కర్స్ ఇన్ కంపారిజన్ విత్ ద కాంట్రాక్ట్ వర్కర్స్ హూ మే నాట్ బీ ప్రొవైడెడ్ విత్ సచ్ బెనిఫిట్స్. సో కాంట్రాక్ట్ వర్కర్స్కి పెన్షన్ స్కీమ్స్, ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్స్, మెడికల్ ఇన్సూరెన్స్ అవేంటి రావన్నమాట. కానీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి చేసిన జాయిన్ వాళ్ళకి మాత్రం ఉంటుంది, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క కండిషన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇవి పాజిటివ్ ఆస్పెక్ట్స్. నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 2 ఇయర్స్ టర్మ్ ఉంది. 2 ఇయర్స్ టర్మ్ తర్వాత అతని యొక్క ఉద్యోగం ఎవరి చేతిలో ఉంటుంది, ఎంప్లాయర్ చేతిలో ఉంటుంది. ఎంప్లాయర్ రెన్యువల్ చేయొచ్చు లేదా తీసేయొచ్చు. అర్థమవుతుందా, తన ఉద్యోగం నుంచి తీసేయచ్చు లేదా తన యొక్క ఉద్యోగాన్ని రెన్యువల్ చేయొచ్చు. సో దట్ ఈస్ అన్ఈక్వల్ బార్గెనింగ్ పవర్స్ అనమాట. అన్ఈక్వల్ బార్గెనింగ్ పవర్ అంటే బిట్వీన్ ది వర్కర్ అండ్ ఎంప్లాయర్ కుడ్ ఎఫెక్ట్ ద రైట్స్ ఆఫ్ సచ్ వర్కర్ సిన్స్ ద పవర్ టు రెన్యూ సచ్ కాంట్రాక్ట్ లైస్ విత్ ద ఎంప్లాయర్. సో తను రెన్యువల్ చేసే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది, ఎంప్లాయర్ చేతిలో ఉంటుంది. సో హియర్ ఈక్వల్ బార్గెనింగ్ పవర్ అనేది ఉండదు. అలాగే జాబ్ ఇన్సెక్యూరిటీ ఏంటంటే అతనికి ఫెయిర్ వేజెస్ గురించి, వాటి గురించి అడగడానికి లేదు. నెగిటివ్ ఆస్పెక్ట్ ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయర్, ఇప్పుడు పెర్మనెంట్ వర్కర్ అనుకోండి, వేరే వేజెస్ గురించి, వర్కింగ్ అవర్స్ గురించి అడగొచ్చు. బట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయర్ కెనాట్ రైజ్ ద ఇష్యూస్ అబౌట్ వర్క్ ప్రాక్టీసెస్ అండ్ ఎనీ వర్క్ అవర్స్ ఆర్ డినైల్ ఆఫ్ ద వేజెస్ ఆర్ లీవ్స్. ఓకేనా, వేజెస్ ఇవ్వకపోయినా లీవ్స్ ఇవ్వకపోయినా అడగడానికి లేదు. సో జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుందన్నమాట. క్లియర్. ఇవి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అండి. సో సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ 2002 ఏంటి రికమెండ్ చేసింది అంటే, కంటిన్యూస్లీ యాజ్ క్యాజువల్ ఆర్ టెంపరీ వర్కర్స్ ఎగ్నెస్ ఏ పర్మనెంట్ జాబ్ ఫర్ మోర్ దాన్ 2 ఇయర్స్ ఉండాలి అని చెప్పింది అనమాట. సో ఏం చెప్పింది, షుడ్ నో పర్మనెంట్ జాబ్ ఫర్ మోర్ దాన్ 2 ఇయర్స్. అంటే ఇక్కడ ఏంటి, నో వర్కర్, ఏ వర్కర్ కూడాను కంటిన్యూస్లీ అంటే ఈ క్యాజువల్ వర్కర్ లేదా టెంపరీ వర్కర్ ఫర్ మోర్ దాన్ 2 ఇయర్స్ ఉండకూడదు. అంటే ఏం చెప్పాను మీకు ఇంతకుముందు, మ్యాక్సిమం 2 ఇయర్స్ అండి కాంట్రాక్ట్ అనేది. 2 ఇయర్స్ తర్వాత రెన్యువల్ అయినా చేయవచ్చు, తను డిస్మిస్ అయినా చేసేయచ్చు. అది సెకండ్ నేషనల్ లేబర్ కమిషన్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ రవీంద్ర వర్మ రికమెండేషన్. అది కూడా ఒకటి. సో జస్ట్ కంపారిజన్ చూద్దాం మనం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ లేబర్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందండి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అయితే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ డైరెక్ట్లీ బిట్వీన్ ద వర్కర్ అండ్ ఎంప్లాయీ, దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ ఆర్ ఏజెన్సీ. ఓకే, ఇక్కడ ఆన్ ద పేరోల్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ మీద పనిచేస్తారు. అదే పర్మనెంట్ ఎంప్లాయీ అయితే ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ త్రూ రిటర్న్ కాంట్రాక్ట్, ఇక్కడ పేరోల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద పనిచేస్తారు. అదే కాంట్రాక్ట్ లేబర్ అనుకోండి, మధ్యలో కాంట్రాక్టర్ ఉంటారు. అలాగే నాట్ ఆన్ ద పేరోల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ పేరోల్ మీద పనిచేయరు. ఎవరు పే చేస్తారు వాళ్ళకి, కాంట్రాక్టర్స్, ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటారో ఆ స్పెసిఫిక్ ఏజెన్సీ పే చేస్తుంది అనమాట వాళ్ళకి. అలాగే వాట్ అబౌట్ ద టర్మ్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్,
employment lapses on completion of term unless renewed and a stipulated fixed term undali, that is 2 years ani cheppanu. నో నోటీస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి గివెన్ ఫర్ రీట్రెంచ్మెంట్. రీట్రెంచ్మెంట్ చేసినప్పుడు ఎలాంటి నోటీసు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే జాబ్ ఇన్సెక్యూరిటీ అని చెప్పాను నెగిటివ్ ఆస్పెక్ట్లో. దేర్ ఇస్ నో నోటీస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రీఎంట్రెంచ్మెంట్. అదే పర్మనెంట్ ఎంప్లాయీకి అనుకోండి, నోటీస్ ముందుగుండా ఇవ్వాలి. తనని టెర్మినేషన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి, ఎందుకంటే తను పర్మనెంట్ ఎంప్లాయీ కాబట్టి. పర్మనెంట్ బేసిస్ మీద పనిచేస్తున్నారు అంటే సంవత్సరం పొడుగునా తను జాబ్ చేస్తూనే ఉంటారనమాట, సంవత్సరాల తరబడి. అండ్ కాంట్రాక్ట్ లేబర్ అయితే బేస్డ్ ఆన్ టర్మ్స్ నెగోషియేట్ విత్ ద కాంట్రాక్టర్. నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీకి నాట్ స్పెసిఫైడ్, రొటీన్ వర్క్ ఉంటుంది పర్మనెంట్ ఎంప్లాయీకి అయితే. కాంట్రాక్ట్ లేబర్కి అయితే ఎంప్లాయ్మెంట్ మే బీ ప్రొహిబిటెడ్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇఫ్ సిమిలర్ వర్క్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద రెగ్యులర్ వర్క్ మ్యాన్. కాంట్రాక్ట్ లేబర్ని అలో చేయరు. ఎక్కడ అలో చేయరు అంటే రెగ్యులర్ వర్క్మెన్స్ చేసేస్తున్నారు, పెర్మనెంట్ వర్క్మెన్స్ వర్క్ చేసేస్తున్నారు అంటే అక్కడ కాంట్రాక్ట్ లేబర్ని అలో చేయరు. క్లియర్? ఎంప్లాయ్మెంట్ మే బీ ప్రొహిబిటెడ్ ఫర్ కాంట్రాక్ట్ లేబర్ ఇన్ సర్టెన్ కేసెస్ వేర్ రెగ్యులర్ వర్క్ ఈజ్ డన్ బై ద రెగ్యులర్ వర్క్మెన్. సో మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము ఈ కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఏ చేస్తున్నారు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యువల్, లిమిటింగ్ ద రెన్యువల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో మనకి వియత్నాం, బ్రెజిల్, చైనా లాంటి దేశాల్లో ఏంటంటే ఎన్నిసార్లు ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్లో 2 సార్లే ఎంప్లాయ్మెంట్ని రెన్యువల్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయరు. అదేవిధంగా ఫిలిప్పీన్స్, బొత్స్వానా లాంటి దేశాల్లో ఏంటంటే లిమిటేషన్ ఉందన్నమాట, కాంట్రాక్ట్ డ్యూరేషన్ మీద లిమిటేషన్స్ ఉంటాయి. అదేవిధంగా లిమిటింగ్ ద ప్రొపోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ టైమ్ వర్కర్స్ ఇన్ ద ఓవరాల్ వర్క్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్లో 100 మంది పనిచేస్తున్నారనుకోండి, అందులోని 20% వరకే కాంట్రాక్ట్ లేబర్లు ఉండాలి, మిగతా అందరూ పర్మనెంట్ వర్కర్స్ ఉండాలి అని చెప్పేసి మనకి అలాంటి కొన్ని దేశాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట ఈ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ మీద. క్లియర్? తర్వాత డెఫినిషన్స్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ 2020 బిల్. మధ్యలో ఏమైనా నోటిఫికేషన్స్ వస్తుంటే ప్లీజ్ సారీ అండి, అవి ఇంటర్నెట్ వల్ల వచ్చేస్తున్నాయి. సో ఈ 2020 బిల్లోని కొన్ని డెఫినిషన్స్ డిఫైన్ చేయలేదు, నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ కోడ్. వర్కర్ మనకి యాక్చువల్గా మనకి నేను మీకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అండ్ ఇండస్ట్రీ ట్రిబ్యునల్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వర్కర్ డెఫినేషన్ కింద ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారు అని చెప్పాను. మన ఇప్పుడు ఫ్యాక్టరీ యొక్క మేనేజర్ కానీ, సూపర్వైజర్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ, సీఈఓ కానీ వాళ్ళెవ్వరూ కూడా వర్కర్ పరిధిలోకి రారు అని చెప్పాను, అవునా? సో ఇక్కడ 2020 బిల్ డిఫైన్స్ ఏ వర్కర్ ఎనీ పర్సన్ హూ వర్క్ హైర్ ఆర్ రివార్డ్, ఓకే? బట్ ఇట్ ఎక్స్క్లూడ్స్ ద పర్సన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద మేనేజరల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో ఉన్న పర్సన్, సూపర్వైజ్ కెపాసిటీలో ఉన్న పర్సన్ మనకి వర్కర్ పరిధిలోకి రారు. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా వేజ్ సీలింగ్ ఎంత? 18,000 రూపీస్. ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి 18,000 రూపాయలకు మించి శాలరీ వస్తే ఆ పర్సన్ వర్కర్ అనే డెఫినేషన్లోకి రారు. వాట్ ఈస్ ద వేజ్ సీలింగ్ ఫర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఇండస్ట్రియల్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్? 18,000 రూపీస్. సో ఇట్ డస్ నాట్ డిఫైన్ ద టర్మ్స్ మేనేజర్ అండ్ సూపర్వైజర్. మేనేజర్ అంటే ఎవరు, సూపర్వైజర్ అంటే ఎవరు అనే డెఫినేషన్ కూడా ఇవ్వలేదు ఈ బిల్లులోని. అదేవిధంగా ఈ బిల్లులోని 2020 బిల్లోని దే యూజ్ దిస్ టర్మ్ కాంట్రాక్టర్. వెల్ కొన్ని టర్మ్స్ని డిఫైన్ చేయడం కోసం కాంట్రాక్టర్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ ఈజ్ డిఫైన్ టు ఇంక్లూడ్ ద కాంట్రాక్టర్ కదా. మనకి ఎంప్లాయర్ కింద ఎవరెవరు వస్తారు? మనకి మేనేజింగ్ డైరెక్టరు, సూపర్వైజరు, అందరూ ఆక్యుపైయరు, కాంట్రాక్టర్ కూడా వస్తారు, ఎందుకంటే కాంట్రాక్టర్ త్రూగా కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కాబట్టి. కానీ ఈ బిల్ డస్ నాట్ డిఫైన్ ద టర్మ్ కాంట్రాక్టర్. సో హియర్ మనకి ఏంటి, దిస్ బిల్ డస్ నాట్ డిఫైన్ ద వర్కర్, డస్ నాట్ డిఫైన్ ద మేనేజర్, డస్ నాట్ డిఫైన్ ద సూపర్వైజర్, డస్ నాట్ డిఫైన్ ద టర్మ్ కాంట్రాక్టర్. ఓకే, ఈ ఏంటి డిఫైన్ చేయలేదు ఇండస్ట్రియల్ రిలేషన్స్లో అన్నది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ద బిల్ డిఫైన్స్ ద టర్మ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ టు మీన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ విచ్ ఇండస్ట్రీ ఈస్ క్యారీడ్ ఆన్, ఓకే? బట్ ఇట్ డస్ నాట్ డిఫైన్ ఎస్టాబ్లిష్మెంట్. క్లియర్? దిస్ బిల్ డిఫైన్స్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ బట్ డస్ నాట్ డిఫైన్ ద ఎస్టాబ్లిష్మెంట్.
బట్ రిమైనింగ్ 3 బిల్స్ ఉన్నాయి కదా, ఏంటి సోషల్ సెక్యూరిటీ బిల్స్, వేజెస్, ఇంకొకటి ఆక్యుపేషనల్, అవి దే విల్ డిఫైన్ ద టర్మ్ ఎస్టాబ్లిష్మెంట్ టు రిఫర్. ఏంటి ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి, ఎక్కడైతే ఇండస్ట్రియల్ ట్రేడ్ జరుగుతుందో, బిజినెస్ జరుగుతుందో, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, ఆక్యుపేషన్ ఉంటుందో, దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ అంటారు అని చెప్పారు అన్నమాట. సో మళ్ళీ మనకి ఇలా అడగొచ్చు, ఏ కోడ్లోని ఎస్టాబ్లిష్మెంట్ని డిఫెండ్ చేయలేదు? ఇండస్ట్రీ రిలేషన్ కోడ్లోనా, లేబర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలోనా, లేబర్ కోడ్ ఆన్ వేజెస్లోనా, లేబర్ కోడ్ ఆన్ దిస్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్లోనా అని అడుగుతారు. ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ దోస్ 3 బిల్స్, ఓకే, ఆక్యుపేషనల్ అండ్ సేఫ్టీ, సోషల్ సెక్యూరిటీ, వేజెస్లో ఎస్టాబ్లిష్మెంట్ డెఫినేషన్ ఉంది, బట్ నాట్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఇండస్ట్రీ రిలేషన్స్ బిల్, లేబర్ కోడ్ ఆన్ ఇండస్ట్రీ రిలేషన్స్ బిల్లోని డస్ నాట్ డిఫైన్ ద సూపర్వైజర్, డస్ నాట్ డిఫైన్ ద మేనేజర్, డస్ నాట్ డిఫైన్ ద కాంట్రాక్టర్, డస్ నాట్ డిఫైన్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఇట్ డిఫైన్స్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, ఓకే. అండ్ వర్కర్లోకి మనకి ఎవరెవరు రారు, దిస్ బిల్ డిఫైన్స్ ద వర్కర్ బట్ డస్ నాట్ డిఫైన్ మేనేజర్ అండ్ సూపర్వైజర్, ఓకే. ద పర్సన్స్ హూ ఆర్ గెట్టింగ్ ద మోర్ దెన్ 18,000 రూపీస్ శాలరీ, దోస్ ఆర్ నాట్ కమ్స్ అండర్ దిస్ యాక్ట్. సో కామన్ ఫీచర్స్ అవన్నీ ఒకసారి అన్ని యాక్ట్స్ కూడాను జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూ లేబర్ కోడ్ 2020 బిల్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, క్లియర్? ఇంతకుముందు ఏంటంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ 50% తక్కువగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు 50% లెస్ దాన్ 50% ఉన్నా కూడాను అవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకే వస్తాయి. వాళ్ళకి అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అలాగే కంట్రోల్డ్ ఇండస్ట్రీ, నౌ కంట్రోల్డ్ ఇండస్ట్రీ కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఎగ్జిమిషన్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కి ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ద గవర్నమెంట్ విత్ ద పవర్ టు ఎగ్జిమ్ట్ ఎనీ న్యూ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ క్లాస్ ఎస్టాబ్లిష్మెంట్ బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఓకే, క్లియర్ అండి? సో దిస్ ఈజ్ అబౌట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడాను సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు అక్కడ డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. ఈ 51% 20% అన్నది గుర్తుపెట్టుకోండి, సోల్ నెగోషియేటింగ్ యూనియన్ అండ్ నెగోషియేషన్ కౌన్సిల్ గురించి, క్లియర్? థ్యాంక్ యూ.